భద్రంగా అద్దాలు పెట్టుకొని గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే మావాడు ఇప్పుడు గెలిచింది కాబట్టి బరాబరు చెప్తున్నా. ఇన్ని రోజులు అనా, ఇన్ని రోజులు పులి వెనకడి చేసింది అంటే అయిపోయింది అయిపోయింది అన్నారు, కానీ రెండు అడుగులు దూకింది. ఇప్పుడు లోపల థియేటర్ తెలుసా బద్దలు అయిపోతుంది. నిజంగా ఏం సినిమానా, నిజంగా నిజంగా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నిజంగా ఒక బాధ్యత గల బాధ్యత లేని రోడ్లు కూడా తిరుగుతుంటాడు చూడు, బాధ్యతలు అప్పుడప్పుడు నాకు అనిపించింది ఈ థియేటర్లో నీళ్లు చూసేసరికి పొద్దు పొద్దునే కడగలేదా ఏంటి అనిపించింది. కానీ తర్వాత తెలిసింది నా పక్కన ఉన్న వాళ్ళ కళ్ళలోంచి వచ్చిన నీళ్ళంటి చూడు, బాధతో గుండె కరిగి కృంగి కృషించిపోయింది. అంటే అప్పుడెప్పుడో స్వయం దృష్టిలో చిరంజీవి గారిని చూసినా మనం అన్ని కష్టాలు పడుతున్నట్టు ఈ సినిమాలో మనం విజయ్ దేవరకొండ మళ్ళీ అలాగే చూస్తాం. చాలా మటుకు అయితే అందరూ ఏడ్చిరు సినిమా చూసి వాళ్ళని ఇద్దరు పోయారా ఏంటి, వాళ్ళకి లవ్ సినిమాలు కావాలి అలాంటి సినిమా వస్తాయి, ఇలాంటి సినిమా మీరు ఇద్దరు పోయారా ఏంటి. దయచేసి చెప్తున్నా ప్రేక్షక దేవుళ్ళారా, మీరు మాత్రం తెల్లారి తెల్లారి సినిమాకి రాకూరి. మీరు చెప్పే ఒక మాట, మీరు చెప్పే ఒక మాట సినిమా మీలాంటి సాయంత్రం రండి సినిమా చూడండి, నచ్చకపోతే వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అంతేగాని పొద్దు పొద్దున వచ్చి మీ నిద్ర చెడగొట్టుతో పాటు సినిమా కలెక్షన్ కూడా చెడగొట్టగలండి. ఇదో ఫ్యామిలీస్ కు ఒక్క మాట చెప్తున్నా, ఎండ ఎక్కువ ఉంది వాన తక్కువ ఉంది నాకు గాలి ఎయట్లేదు అని చెప్పడం కాదు, నువ్వు థియేటర్ నుంచి నువ్వు ఇంటి నుంచి కదిలి రా, నీ కోసం ఈ థియేటర్ దగ్గర నేనున్నా, నువ్వు నేను కలిసి చూస్తున్నా ఈ రోజు సినిమా, ఈ రోజు నేను ఈ రోజు నువ్వు నేను కలిసి సినిమా చూస్తున్నావు. చెప్పండి నాకు సంబంధం లేదు ఉందా అనుకుంటారా ఏంటి, లేదు నాకు అదే పవర్ స్టార్ భక్తుల్ని ఒక సినిమాకు రివ్యూ ఇచ్చే ముందు జాగ్రత్తగా చెప్పండి ప్లీజ్. సినిమా మాత్రం బాగుంది, మీకు దండం పెడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా చెప్పండి, ఫాస్ట్ గా చెప్పండి, చాలా బాగుంది సినిమా. ఎమోషన్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక బాధ్యత లేకుండా రోడ్ల మీద తిరుగుతారు చూడు, అలాంటి ఇంకోటి బాగాలేదంటే నేను చెప్తాను సమాధానం. ఒక చిన్న బాధ ఉంది నాకు, ఇంత ఇంత ఆనందంలో కూడా వచ్చిన బాధ ఏంటంటే దిల్రాజ్ మామ నువ్వు మృణాలకి సగం రెమ్యునరేషన్ ఎగ్గొట్టినట్టున్నావు, సెకండ్ హాఫ్ లో ఆమె మాత్రం ఇలాగే ఉంది, మాకు బాధ కలగదా ఏంటి కలిగింది. దయచేసి చెప్తున్నా ఆమెకు ఫుల్ రెమ్యునరేషన్ ఇవ్వు, మళ్ళీ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం రీషూట్ చేయి, ఆమెకి డైలాగులు పెట్టు, మేము బాధపడుతున్నాం ఇలా హక్ట్ అవుతున్నాం. అండ్ ఫైనల్లీ వన్ థింగ్, ఈ సినిమా ఈ రోజు ఎందుకు రిలీజ్ అయింది అనుకుంటున్నారా ఏంటి, ఈరోజు రష్మిక మందన్న బర్త్డే, మన అన్న హిట్ కొట్టిండు, కొండన్న హిట్ కొట్టి ఆమె గిఫ్ట్ ఇచ్చిండు దొంగ.